నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్కారం అమ్మలగన్న ముగ్గురమ్మల మూలపటమైన లలిత త్రిపుర సుందరి దేవికి సైన్యాధిపతి మన వారాహి అమ్మవారు అమ్మవారిని కాదు మనందరినీ కూడా వారాహి అమ్మవారు రక్షిస్తారు మరి మనకి ఆర్థిక ఇబ్బందులున్నా భూ వివాదాలున్నా కోర్టు సమస్యలున్నా వారాహి అమ్మవారి ఆరాధనతో అవన్నీ కూడా పరిష్కరింపబడతాయి మరి అమ్మవారిని వారాహి అమ్మవారిని పూజించడానికి అత్యంత మహిమాన్వితమైన రోజులు జూలై ఆరు నుంచి గుప్త నవరాత్రుల రూపంలో మనకి అందుబాటులో ఉన్నాయి మరి ఆ రోజుల్లో అమ్మవారికి చక్కగా తొమ్మిది రోజులు హోమాలు అలాగే త్రిపురాంతకంలో మహా చేసుకోబోతున్నాం వివరాలకి మమ్మల్ని సంప్రదించగలరు నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మంత పాటు ఉన్నారు మాట్లాడతాం అక్క నమస్తే పద్మిని ఇంకా నెగిటివ్ ఎనర్జీస్ తో చాలా మంది బాధపడుతున్నారు ఈ నెగిటివ్ ఎనర్జీస్ ని రిమూవల్ కోసం ఇంకా ఎక్కువ బాధపడుతున్నారు కదా బోల్డ్ అంత ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతుంది లక్షలు లక్షలు పోగొట్టుకునే పరిస్థితి కూడా ఉంది యాక్చువల్గా నెగటివ్ నెగిటివ్ ఎనర్జీ చేసే హామ్ కంటే రిమూవల్ కోసం వెళ్లే వాళ్ళే ఎక్కువ హామ్ చేస్తున్నారు అవును పద్ ఏమిటి ఇంత ఘోరంగా ఉన్న పరిస్థితి ఇట్లా వీళ్ళని వాళ్ళని నమ్ముకోవటం కాదు భగవంతుడిని నమ్ముకోవాలి అని అంటే ప్రత్యేకించి మీరు లక్ష్మీ నరసింహ స్వామి ఉపాసంలోనే ఉన్నారు ఇట్లా గజ గజ గజగా వానికి పోవాల్సిందే ఎట్లాంటి నెగిటివ్ ఎనర్జీ అయినా స్వామి ముందు స్వామికి సంబంధించి నెగిటివ్ ఎనర్జీస్ నుంచి బాధపడే వాళ్ళ కోసం ఏదైనా చెప్తారా తప్పకుండా చెప్తాను పద్మిని ఎందుకు అనంటే స్వామి మీద నాకు అపారమైన నమ్మకం ఎందుకు అని అంటే మేము అట్లా నెగటివ్ ఎనర్జీస్తో ఇబ్బంది పడినప్పుడు స్వామి కోసం నేను చాలా అంటే అప్పుడున్న నా పరిస్థితులకు అది ఎక్కువ అయితే నేను చాలా ఇది చే ఇలా చేద్దాం అలా చేద్దాం అని చెప్పి స్వామి కోసం నేను చేసింది అసలు స్వామి మైత్రికి వచ్చేది కూడా అందుకేనేట ఆ వచ్చినప్పుడు నాకు చెప్పారు ఒకళ్ళు మిమ్మల్ని రక్షించడానికి వచ్చారు స్వామి అని చెప్పారు నేను అవాక్కయ్య నేను ఏం చేశాను స్వామికి చాలా ఏదో ఉడతా భక్తి అంటారు చూసావా అలా చేశాను దానికి స్వామి నన్ను రక్షించడానికి వచ్చారా అని చెప్పి ఇంక అసలు మర్చిపోను ఎప్పుడు కూడా స్వామిని అనమాట నీకు చెప్తాను ఇంకొక మంచి అవకాశాన్ని కూడా మనకి స్వామి ఇచ్చారు అయితే ఇప్పుడు ఈ నెగిటివ్ ఎనర్జీస్ నిజంగా చెప్పాలి అని అంటే బ్లాక్ మ్యాజిక్ అనేది మైండ్ లో ఒకసారి పడిపోయింది అని అంటే అసలు ఉన్నా లేకపోయినా ప్రయోగం ఉన్నా లేకపోయినా కూడా కొంతమందికి ప్రయోగం ఉంది అని చెప్పి భయపెట్టడము అలా చేస్తూ ఉంటారు అయితే నేను నాకు తొందరగా నేను గుర్తించగలుగుతాను ఏంటి అని అంటే నాకు విపరీతమైన ఆవలింతలు రావడము అనేది కనిపిస్తూ ఉంటుంది అండ్ మోర్ ఓవర్ మీ చుట్టూరే ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగితే వాళ్ళు అవునండి అని చెప్పడం ఇలాంటివి జరుగుతూ ఉంటుంది అంటే హీలింగ్ చేస్తాం కాబట్టి కొంచెం వాళ్ళు ఎలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ ఇంట్లో గొడవలు ఎలా అవుతున్నాయి ఏంటి అనేది నేను కొంచెం గుర్తించగలుగుతాను చెప్పగలుగుతాను అయితే ఈ మధ్య కాలంలో కొంతమంది ఆ అంటే దూర ప్రదేశాల్లో ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అనుకో వాళ్ళకి దూరంగా ఉంటారు వాళ్ళు రాలేరు చేయలేరు మాకేదో భయంగా ఉంది అని చెప్తూ ఉంటారు ఇలాంటప్పుడు ఒక సందర్భంలో ఒకళ్ళకి మంత్రం చెప్పడం జరిగింది అనమాట జరిగినప్పుడు వాళ్ళు ఒక్క మూడు రోజులు చేసేటప్పటికే వాళ్ళకి చాలా రిలీఫ్ అనేది కనపడింది కనపడి మేము చాలా హ్యాపీగా ఉన్నామండి ఇప్పుడు అని చెప్పారనమాట చెప్పినప్పుడు నా మనసు కనిపించింది ఇది వీడియో చేయాలి ఇది వీడియోలో చెప్పాలి ఎంతో మంది పాపం డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు కొంచెం అన్న రిలాక్సేషన్ అనేది వస్తుంది కదా అండ్ ఇంకోటి ఏంటి అంటే ఈ మంత్రం చేసిన తర్వాత మీకు ఎక్కడ వెళ్ళాలి ఎక్కడ నెగటివ్ నెగిటివ్ ఎనర్జీ అనేది రిమూవ్ అవుతుంది ఎలా రిమూవ్ అవుతుంది అనేది కూడా స్వామి దగ్గరుండి చేయిస్తారు అనేది నాకు ప్రగాఢ విశ్వాసం అనమాట కాబట్టి ఇంకో విషయం మీకు ఒకళ్ళకి చెప్ప ఒకటి చెప్పాలి ఈ మంత్రము నేను రాసి పెడతాను చదివి చెప్పాను ఎందుకంటే మంత్రం ఏదైనా చదివితే అది ఉపదేశం చేసినట్టు అవుతుంది అనమాట మనం ఉపదేశం చేసినట్టుగా అవుతుంది కాబట్టి అలా కాకుండా ఇది చదివి ఇది జస్ట్ నేను రాసి పెడితే మీరు చదువుకోండి అని చెప్పాలని నాకు అను రైట్ ఇప్పుడు డిస్ప్లే అవుతుంది మంత్రం సో దీన్ని చదువుకోవాలి చాలా చిన్న మంత్రంలోనే ఉంది చాలా చిన్నగానే ఉంటుంది ఒక రెండు లైన్లు మంత్రం ఉంటుంది అయితే ఇదేం చెయ్యాలి ఇక్కడ అనంటే మల్లెపూలు తెచ్చుకోవాలి మీ ఇంట్లో ఖచ్చితంగా లక్ష్మీ నరసింహ స్వామిది స్వామి ఒళ్ళో లక్ష్మీదేవి ఉన్న ఫోటో మాత్రమే ఉండాలి లేదు మీకేమైనా కొంచెం విగ్రహం తెచ్చుకోవాలనిపిస్తోంది స్వామిది అంటే గనక పైన పడగ ఉన్న విగ్రహము లక్ష్మీ నరసింహ స్వామిది అదే ఉండాలి మీకు ఖచ్చితంగా తీసుకొచ్చుకోండి అది ఆ తెచ్చుకున్నప్పుడు ఏం చేస్తారు ఫోటో అన్న తెచ్చుకుంటారు కదా మీరు ఏం చేస్తారంటే ఈ మంత్రాన్ని చదువుతూ మల్లెపూలు ఉండాలి మల్లెపూ ఉండాలి ఖచ్చితంగా అయితే మీకు కుదిరితే కనుక ఇరవై మూడు మల్లెపూలు తెచ్చుకోండి ఎందుకు అని అంటే ఈ మంత్రం ఇరవై మూడు సార్లు చదవాలి చదివినప్పుడల్లా నీళ్లు చల్లాలి ఎలా ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ మల్లెపూలు ఉన్నాయి ఇక్కడ స్వామి ఉన్నారు మంత్రం చదువుతున్నాము నీటిలో ముంచి ఉంచాం ఆ పువ్వు పువ్వుని మల్లె పువ్వుని నీటిలో ముంచి ఉంచాను నేను మంత్రం చదివేసిన తర్వాత ఆ నీళ్ళని స్వామి మీద జల్లి ఆ పువ్వుని అక్కడ పెట్టండి మీరు ప్రత్యేకంగా ఇరవై మూడు సార్లు అని లెక్క పెట్టుకోకర్లా స్వామి పాదాల మీద చరణాల మీద ధ్యాస మంత్రం మీద ధ్యానం రెండు కుదురుతాయి మీకు అప్పుడు పువ్వులు ఇరవై మూడు చక్కగా సమర్పించినట్టు అవుతుంది మీకు చెప్పాను ట్వంటీ త్రీ ఇస్ వెరీ పవర్ఫుల్ నెంబర్ అని చెప్పి చూడండి ఇక్కడ కూడా ట్వంటీ త్రీ నెంబర్ యూజ్ అవుతోంది మనకి సో మళ్ళీ రెండోసారి పువ్వుని తీసుకున్నాం నీళ్లలో ముంచాం మళ్ళీ స్వామి దగ్గర పెడుతున్నాం ఇట్లా ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ టైమ్స్ ఏ రోజు చేయాలి డైలీ కదా డైలీ చేయాలండి డైలీ ట్వంటీ త్రీ డేస్ చేయండి లేదు ఎవరో ఒకళ్ళు చేసేవాళ్లే ఉన్నారండి అన్న డౌట్ ఉంటే కనుక రోజు చదువుకోండి తప్పేమీ లేదు అయితే ప్రత్యేకంగా ఈ మంత్రం చదివినప్పుడు మాత్రం నాన్ వెజ్ తినకూడదు ఎగ్స్ కూడా తినకూడదు ఓకే కాబట్టి ఏం చేస్తారు అని అంటే ఫస్ట్ ట్వంటీ త్రీ డేస్ చేసుకోండి నాన్ వెజ్ తినకుండా ఎగ్స్ తినకుండా చేసుకోండి ఎప్పుడన్నా మీకు అనిపించింది అనుకోండి ఏ రోజైతే మీరు నాన్ వెజ్ ఎగ్ తినని రోజులు ఉంటాయి కొన్ని శనివారం ఉంటుంది అనుకోండి శనివారం నాటి చేసుకోండి ఈ మంత్రం ఎప్పుడైనా మొదలు పెట్టుకోవచ్చు గురువారం మొదలెడితే చాలా మంచిది నాకు నమ్మకం ఏంటి అంటే ఆ నృసింహ సరస్వతి స్వామివారే లక్ష్మీనరసింహ స్వామివారు కాబట్టి గురువారం చేసుకుంటే ఇంకా మంచిది స్టార్ట్ చేస్తే ఆయన అనుగ్రహం కూడా ఉంటుంది అని రైట్ అక్క అయితే ఇంకొక డౌట్ వస్తుంది మరి మల్లెపూలు లేని రోజు ఏం చేయాలి అదే అక్క అదేనా నాకు శాలరీ ఇవ్వక్కర్లేదు అమ్మా నువ్వు ఎలాగో ఉంటున్నావు కదమ్మా ప్రశ్నలేం అడగట్లేదు అడిగితే వాళ్ళతో బాధ అడగకపోతే వీళ్ళతో బాధ ఏమిటక్క పరిస్థితి సరే చెప్పండి అయితే మల్లెపూలు లేనప్పుడు దీనికి మాత్రం ప్రత్యామ్నాయం ఏం చెప్పలేదు మల్లె పువ్వు అనే అన్నారు అప్పుడు ఇదే సీజన్ ఇదే సీజన్ అయితే నాకేమనిపించింది అంటే నువ్వు మల్లెపూలు లేవు నన్ను ఆరాధించద్దు అని స్వామ్ అన్నారు కదా జాస్మిన్ ఆయిల్ తెచ్చుకో ఆయిల్ తెచ్చుకొని మల్లెపూలు లాగా తెల్లగా ఉన్న పూలు ఏవైనా దొరుకుతాయి కదా ఆ జాస్మిన్ ఆయిల్ ని ఆ వాటర్ లో వేసేసి స్వామి మల్లె లేదు ఆయన ఆ సువాసన మాత్రం తెయగలుగుతున్నాయి నేను అని చెప్పి ఆయనకు దండం పెట్టుకోండి ఇది మల్లె పూలు దొరకనప్పుడు మాత్రమే దొరికినప్పుడు కూడా మన ఇంట్లో జాస్మిన్ ఆయిల్ ఉంది తెల్ల పూలు ఉన్నాయి ఇక కొనుక్కోక్కర్లేదు అనుకోవద్దు అది అంటే మనం ఎక్కడన్నా తక్కువ చేసామనుకో మనకు కూడా స్వామి తక్కువే చేస్తా స్వామి చేస్తారని అనుకోద్దు ప్రకృతి చేస్తుంది అనుకోవాలి ైట్ అక్క బ్యూటిఫుల్ డెఫినెట్ గా ఈ తరుణోపాయంతో డెఫినెట్ గా స్వామి అనుగ్రహంతో ఇందాక అనుకున్నట్టుగా డెఫినెట్ గా వణకాల్సింది ఎట్లాంటి నెగటివ్ అటే కూడా కాకపోతే ఇక్కడ ఒక చిన్న సందేహం అక్క ఈ నెగటివ్ ఎనర్జీ ఇంపార్ట్ చేసేవాళ్ళు బంధనాలు కూడా స్వామికి వేస్తారు అనేది నేనేదో విన్నాను అక్క వాట్ ఈస్ బంధనం అంటే కట్లు వేస్తారు కట్లు కట్లు అంటే ఏంటంటే ఇప్పుడు ఎవరికైనా స్వామి వస్తున్నారు అనుకో వాళ్ళకి ఆ స్వామి రాకుండా కట్లేస్తారు అనమాట ఆ పవర్ అనేది కట్టి పడేస్తారు మొత్తం అప్పుడు స్వామి కూడా రా మంత్రానికి అయిన భగవంతుడు చాలా సరెండర్ అవుతారు ఇప్పుడు మనం మంత్రం చదువుతున్నాం స్వామి సరెండర్ అవ్వటా మనకు ఆ నెగటివ్ ఎనర్జీ కానీ నువ్వు మంత్రంతో స్వామిని కానీ అమ్మవారిని కానీ కట్టడి చేసావు అని అంటే నీ కర్మని చక్కగా నువ్వు కొనుక్కున్నావు వండుకోవటమేనా అది అంతే ఎందుకంటే నువ్వు ఇప్పుడు రూపీస్ తో కొన్నావు అనుకో నీకు డాలర్స్ అయి వస్తుంది అయితే ఎవరైనా డెఫినెట్ ఇటువంటి పరిస్థితుల్లో అయితే స్వామి మాత్రం కట్లు ఉన్నాయి అని అంటే ఒక్కసారి అట్లా లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్లో ఒక్కసారి మనం తీసుకొని వెళ్ళి కూర్చోబెట్టి తేజాలు కట్లు పోయిన వాళ్ళు ఉన్నారు ఎక్కువగా దర్శనం మాత్రం చేత దర్శనం అది అసలు తీయలేమో ఎవడైతే కట్లు వేసాడో వాడే తీయాలి ఇట్లాంటివి కూడా విన్నా లాక్ చేసేస్తే కీలు దొరకవా బయట మనకి ప్రకృతి ప్రతి దానికి సమస్యల రూపంలో మనకి నేర్పిస్తూ ఉంటుంది లాక్ ఉంది ఏమిటి పద్మిని అక్కడ గుడి ఉంది చూడు మనకి అన్ని వేసేసారు అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో ఉన్న లాకుల కంటేనా అవునవే తీస్తున్నా చూసావా భగవంతుడికి వేస్తారంటే భగవంతుడి దగ్గర ఉన్న సొమ్ముకు వేయగలిగారు కదా అంటే చూసావా నువ్వు అర్ధం అదేంటా కానీ అది ఎటువంటి పరిస్థితుల్లోనూ విడిపోవాల్సిందే ఆ టైం వచ్చినప్పుడు మాత్రం ఇంకా అది రిమూవ్ అవుతుంది ఖచ్చితంగా కానీ అలాంటిది ఏమన్నా ఉండి ఇబ్బంది పడుతున్నారు అంటే నరసింహ స్వామికి దండం పెట్టుకోండి ఎటువంటి పరిస్థితుల్లోనూ స్వామి బంధనాలు వీడగొడతారు బ్యూటిఫుల్ అద్భుతం అక్క స్వామి అనుగ్రహం చేత ఇట్లాంటి విపరీతమైన కష్టం ఇది డెఫినెట్లీ వీటి నుంచి బయటపడాలి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు చాలా బాగా యూజ్ అవుతుంది మీకు ఇలా ఉంటే గనక ఎవరైనా అలాంటి ఇబ్బందులు పడుతుంటే గనక మనం శూలిని దుర్గా అది చేయిస్తాం పద్మిని అది చేయించుకుంటే చాలా మంచిది ఎందుకు అని అంటే అమ్మవారు మొన్న నేను షూళినీ దుర్గాకి చేసినప్పుడు నాకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి కాల్ చేశారు కాల్ చేసి మేడం షూళిని దుర్గా అంటే ఏంటి అంటే ఏ ఎందుకు అని అంటే నాకు కల్లో వచ్చారు మీరు మీ పాప మా ఇంటికి వచ్చారట ఇలా నేను ఏదో చెప్తూ ఉంటే రేపు శుక్రవారం షూళ్ళి దుర్గ చేస్తున్నాను రండి అని అన్నారు మీరు అని అంటే నాకు ఆశ్చర్యం అనిపించింది ఆవిడకి నేను కాల్ చేయలేదు ఏమీ చేయలేదు కానీ అమ్మవారి కల రూపంలో నా చేతి చెప్పించింది ఆవిడకి అప్పుడు ఆవిడికి చెప్పాను మీరు తప్పకుండా రండి రేపు శుక్రవారం నాడు ఎందుకంటే ఆవిడ వస్తే నాకు అమ్మవారు వచ్చినట్టే అనిపించింది అనమాట అయితే ఆవిడకి ముందు రోజు కూడా ఫోన్ చేసి రేపు వస్తున్నారా మీరు వచ్చేసేయండి అని అడగడం జరిగింది ఆవిడ వచ్చారు అంటే అమ్మవారే చెప్పారు కదా షూళ్ళని దుర్గ చేసుకొని బాధ తొలగిపోతుంది అని చెప్పి కాబట్టి ఎవరికైనా ఇలాంటి బాధలు ఉంటే కనుక తప్పకుండా షూళ్ళని దుర్గ చేయించు అద్భుతం అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క నమస్తే నమస్తే